లాక్డౌన్ సమయంలో పోలీసులు చేసిన సేవలను గుర్తిస్తూ వారికి సన్మానించారు బీజేపీ నేతలు. నూజివీడు నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ నూతక్కి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజల్ని పట్టణ పెట్టుకుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా మరి మొట్టమొదట మన ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి లాక్డౌన్ నిర్ణయానికి మొత్తం యావత్ ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కష్టపడి కేసులు భారతదేశంలో ఎక్కువగా పెరగకుండా కంట్రోల్ చేయడం జరిగింది. దానిలో ప్రముఖ పాత్ర వహించింది పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలను తెగించి పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యంగా పోలీసు వారు వాళ్ళ ప్రాణాలను తెగించి మరి రోడ్డు మీద వేయి మగళ్ళలో కాపలా కాసి సామాజిక దూరం పాటించడంలో చర్యలు తీసుకొని భారతదేశంలో బోర్డర్లో సైనికులు ఏ విధంగా అయితే భారతదేశాన్ని రక్షించడం కోసం ఆహర్నిశలు కష్టపడి రేయి మగళ్ళని నిద్ర లేకుండా వాళ్ళ ప్రాణాలు అర్పించి భారతదేశాన్ని కాపాడుతున్నారు. అదేవిధంగా మరి ఆంధ్ర ఇండియా పోలీసులు కూడా అదేవిధంగా భారతదేశం లోపల మరి అన్నిటికంటే ప్రమాదకరమైంది ఒక దేశం మన మీద దాడి చేస్తే వాళ్ళు బాంబు వేస్తారో మిసైల్ వేస్తారో ర్యాకెట్ లాంచర్తో దాడి చేస్తారో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ యొక్క మహమ్మారి మనుషులు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది ఎవరి నుంచి ఎవరికి ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో చాలా కేర్ఫుల్గా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి రేయి మగళ్ళ కాపలా కాసి వ్యాధిని కంట్రోల్ చేయడానికి సహశక్తిలా తయారు చేసినటువంటి పోలీస్ సిబ్బందికి మనందరం కూడా కృతజ్ఞతలై ఉండాలి. అంతేకాకుండా వారి ఒక్కళ్ళే బాధ్యత కాకుండా ప్రజలందరూ కూడా బాధ్యత తీసుకొని ఎవరికి వాళ్ళం వాళ్ళు ఏదైతే సూచనలు ఇచ్చారో మన లాక్డౌన్ 2 నెలలు ఏ విధంగా అయితే ఈ కరోనా నుంచి మనం కాపాడుకోబడతామో సూచనలు ఇచ్చారో ఆ సూచనలు పాటిస్తూ మాస్కులను శానిటైజర్లను చేతులు కడుక్కుంటాం కానీ మాస్కులు వేసుకుంటాం కానీ అవసరం లేకపోతే రోడ్డు మీద రాకూడదు, అవసరం ఉంటే తప్ప రోడ్డు మీద రాకూడదు.